మీరు ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్ ఆఫ్లైన్లో బుకింగ్ చేశారు కదా, ఇప్పుడు ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేయాలో చెప్తాను. యాక్చువల్లీ ఏంటంటే, మీకు ఏదైనా గ్యాస్ బుక్ చేయాలంటే దానికి ఒక టాల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, ఆ టాల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి దానిలో మీ కన్స్యూమర్ ఐడి ఎంటర్ చేస్తే అక్కడ గ్యాస్ బుక్ అయిపోతుంది. కానీ అలా కాకుండా ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఒక మూడు పద్ధతులు ఉన్నాయండి. అదేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ మై హెచ్పి గ్యాస్ అని టైప్ చేయండి. మై హెచ్పి గ్యాస్ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ అడుగుతుంది. ఫస్ట్ యూజర్ అయితే, యూజర్ను మీరు ఫస్ట్ టైం యూజ్ చేసినట్టయితే న్యూ యూజర్ అని టైప్ చేసిన తర్వాత అక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అవుతుంది. అక్కడ అడిగిన తర్వాత మీరు లాగిన్ చేయొచ్చు. ఆల్రెడీ మీరు సైన్ అప్ అయి ఉంటే మీరు సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. సైన్ ఇన్ పైన క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఓకే, నెక్స్ట్ క్యాప్చా అడుగుతుంది. ఇలా క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిన తర్వాత ఏ విధంగా చేయాలని నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఓకే, ఇలా లాగిన్ అయిపోయింది. చూడండి, ఇది ఫస్ట్ మెథడ్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడం. ఇక్కడ మీకు మీ ట్రాక్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. మీ పర్సనల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ సైడ్కి కనిపిస్తాయి మీకు. ఇప్పుడు మీకు గ్యాస్ బుక్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్స్ కూడా మీకు, మీరు ఏమేమి చేయాలో ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. చూడండి, మెకానిక్ సర్వీస్, మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉంటే మీకు మెకానిక్ సర్వీస్ అనేది దీనిపైన క్లిక్ చేసినట్టయితే నా ఆప్షన్స్ వస్తాయి. దాన్ని బట్టి మీరు మెకానిక్ ఏదైనా ప్రాబ్లం ఉంటే చేయించవచ్చు. బుక్ సిలిండర్ అని నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, బుక్ సిలిండర్, సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ట్రాక్ యువర్ రిఫిల్, మీరు సిలిండర్ బుక్ చేసిన తర్వాత మీరు అంటే ట్రాక్ అంటే ఎన్ని రోజులలో వస్తుంది సిలిండర్ అనేది మీకు ఇక్కడ తెలుసుకోవచ్చు. అదేవిధంగా సబ్మిట్ కేవైసీ, మీ కేవైసీ సబ్మిట్ చేయకపోతే సబ్మిట్ కేవైసీ కూడా ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ గివ్ అప్ సబ్సిడీ ఉంటుంది. ఈ గివ్ అప్ సబ్సిడీ అంటే ఏంటంటే, మీకు సబ్సిడీ అనేది రాదు. డైరెక్ట్ మీకు సిలిండర్ కాస్ట్ ఎంత అయితే ఉంటుందో ఆ సిలిండర్ కాస్ట్ మీరు పే చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఏదైతే ఉంటుందో, అంటే సిలిండర్ను బట్టి అది 150 లేదంటే 200 లేదంటే 250 అలా మీకు ఎవ్రీ మంత్, అంటే మీరు బుక్ చేసుకున్న ప్రతిసారి మీకు సబ్సిడీ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అన్నమాట. ఇలా కాకుండా గివ్ ఇట్ అప్ సబ్సిడీ అంటే ఈ ఆప్షన్ అనేది మ్యాక్సిమం చాలామంది సెలెక్ట్ చేసుకోరు. ఎందుకంటే ఎవరు కానీ సబ్సిడీ రావాలని చూస్తారు, కానీ ఆ సబ్సిడీ రాకుండా ఉండొద్దు అని చూడరు. అందుకని ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయొద్దు. ఒకవేళ మీరు ఏదైనా అంటే గవర్నమెంట్కి అంటే సపోర్ట్ చేస్తున్నట్టుగా మీరు గివ్ ఇట్ అప్ చేస్తున్నట్టయితే దీనిపైన క్లిక్ చేయొచ్చు. మీకు ఫుల్ సిలిండర్ కాస్ట్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఈ మెథడ్ అనేది ఇది ఫస్ట్ మెథడ్. ఓకే, నేను సెకండ్ మెథడ్ చెప్తాను. ఇదే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. దీంట్లోనే పేమెంట్ ఆప్షన్ కూడా దీంట్లోనే ఉంటుంది. చూడండి, ఇక్కడ పైన ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి, బుక్ సిలిండర్ అండ్ బుక్ యువర్ సిలిండర్ అనేది, క్విక్ బుక్ అండ్ పే ఉంది. చూడండి, ఇక్కడ మీరు ఒకవేళ రిజిస్టర్ ఫర్ ఎల్పిజీ కనెక్షన్ ఆల్రెడీ మీరు కనెక్షన్ ఉంది కాబట్టి మీకు లాగిన్ అయింది. ఓకే, గివ్ అప్ సబ్సిడీ కూడా ఉంటుంది ఇక్కడ. ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి చూడండి ఇక్కడ. ఓకే, మీరు ఇప్పుడు బుక్ చేయాలంటే, సిలిండర్ బుక్ చేయాలంటే బుక్ యువర్ సిలిండర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆన్లైన్ బుకింగ్ ఈజ్ పెండింగ్, ఆల్రెడీ నేను బుక్ చేశాను కాబట్టి నాకు ఇలా వచ్చింది. ఓకే, మీరు ఆన్లైన్లో పే చేయాలనుకుంటే క్విక్ బిక్ అండ్ పే అని ఉంటుంది ఆప్షన్. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఆన్లైన్లో కూడా పే చేయొచ్చు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈ ఆప్షన్ ద్వారా పే చేయొచ్చు. ఓకే, ఇది ఫస్ట్ మెథడ్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ చూపిస్తాను. ఇదే దీనికి సంబంధించిన హెచ్పీ గ్యాస్కి సంబంధించిన యాప్ ఉంటుంది. ఈ యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసి సేమ్ అదేవిధంగా ఇక్కడ మీకు ఇంతకుముందు సైన్ ఇన్ ప్రాసెస్ ఎలా అడిగిందో అలాగే మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఓకే, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫైలు, ఎల్పిజి రిఫిల్ ఆర్డరు, ఎల్పిజి రిఫిల్ ఆన్లైన్ పేమెంట్ ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సేమ్ లేదు, ఏం ప్రాసెస్ లేదు. మీరు ఇంతకుముందు మై హెచ్పి గ్యాస్ ఆన్లైన్లో అంటే గూగుల్ క్రోమ్లో ఏ విధంగా అయితే ఓపెన్ చేసామో దీంట్లో కూడా లాగిన్ ప్రాసెస్ ఉంటుంది. ఆ లాగిన్ అయ్యి మీరు మీకు సంబంధించిన గ్యాస్ అనేది, సిలిండర్ అనేది మీరు ఇక్కడ బుక్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. ఇక్కడ క్యాష్ డెలివరీ ఉంటే క్యాష్ డెలివరీ పెట్టుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఆన్లైన్ పేమెంట్ కూడా చేయొచ్చు. ఈ విధంగా దీనిపైన ప్రెస్ చేసినట్టయితే మీకు ఆన్లైన్ ప్రాసెస్ ఆల్రెడీ నేను బుక్ చేశాను రీసెంట్గా 2 డేస్ బ్యాక్. దాని గురించి అని ఈ విధంగా వస్తుంది, సిలిండర్ బుకింగ్ ఈజ్ పెండింగ్ అని వస్తుంది. ఓకే, మీరు ఒకవేళ బుక్ చేసుకోకపోతే కనుక మీరు ఈ విధంగా ఆన్లైన్లో పేమెంట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మీరు ఏదైతే అంటే దాన్ని సిలిండర్ కాస్ట్ వాళ్ళు డెలివరీ చేసినందుకు గాను 20 రూపీస్, 30 రూపీస్, 40 రూపీస్ అలా మీకు డెలివరీ ఛార్జెస్ అనేది తీసుకుంటారు. మీరు ఈ అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు.
ఓకే నెక్స్ట్ థర్డ్ ప్రాసెస్. ఇవంతా ఇబ్బందిగా అనిపిస్తాయి మీకు, జస్ట్ ఏం చేస్తారంటే మీ ఫోన్లో ఫోన్పే యాప్ ఉంటే ఫోన్పే యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి రీసెంట్గా వచ్చిన అప్డేట్ అప్డేట్ పైన డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ బుక్ ఏ సిలిండర్ అని ఉంటుంది ఇక్కడ. ఇది సింపుల్ స్టెప్, ఇంకా సింపుల్ స్టెప్. ఓకే బుక్ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే నేను తెలంగాణలో తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే ఇక్కడ మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్స్లు మొత్తం వస్తాయి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, మీద ఏ డిస్ట్రిక్టో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇక్కడ కంటిన్యూ అనండి. కంటిన్యూ అన్న తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన మీ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉంటారో, డిస్ట్రిబ్యూటర్ కానీ లేదంటే ఏజెన్సీ కానీ, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఇక్కడ శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ ఉంది కదా, శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీనికి సంబంధించిన వ్యూ శాంపిల్ బిల్ కూడా చూపిస్తాడు మీకు. ఇక్కడ మీరు కావాలంటే చెక్ చేయొచ్చు అది ఎక్కడ ఉంటుందో. కన్స్యూమర్ నెంబర్ ఇక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ ఇక్కడ మీకు చూపిస్తున్నాడు ఇక. ఓకే దీనిపైన కన్స్యూమర్ నెంబర్ ఉంటుంది, ఆ కన్స్యూమర్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ నేను కాపీ చేసి పెట్టుకున్నాను. దీనిపైన కన్ఫర్మ్ అన్నట్టయితే మీకు ఇక్కడ ప్రాసెస్ మొత్తం చూపిస్తుంది. ఓకే మీరు డైరెక్ట్ అనేది పేమెంట్ చేయొచ్చు ఇలా. ఓకే ఇలా కస్టమర్ నేమ్ ఇవన్నీ చూపిస్తుంది ఇక్కడ చూడండి. కన్స్యూమర్ నంబర్, కస్టమర్ నేమ్, బిల్ నంబర్. బిల్ నంబర్ ఆటోమేటిక్గా జనరేట్ అయి ఉంటుంది. మీరు అంటే ఏ బ్యాంక్ నుంచి అంటే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, భీమ్ యూపీఐ ఏ విధంగానైనా పేమెంట్ చేయొచ్చు. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఇలా కాకుండా ఇది చాలా ఈజీవే. ఇదే కాకుండా మీరు ఫోన్పే కాకుండా మొబిక్విక్ నుంచి కూడా మీరు పేమెంట్ అనేది చేయొచ్చు, సిలిండర్ అనేది బుక్ చేయొచ్చు. చూడండి మొబిక్విక్లో కూడా చూపిస్తాను మీకు. నేను ఇక్కడ ఇక్కడ కనిపిస్తుందిగా రీఛార్జ్ బిల్ పేమెంట్స్, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది చూడండి ఇవన్నీ. ఓకే ఎల్పిజి బుకింగ్ అని ఉంది ఇక్కడ చూడండి. ఎల్పిజి బుకింగ్లో దీంట్లో ఆపరేటర్ తీసుకోండి. ఓకే హిందుస్థాన్ పెట్రోలియం, హెచ్పి గ్యాస్ మాత్రమే ఉంది. ఓకే ఫ్యూచర్లో మీకు ఇండియన్ గ్యాస్ అండ్ భారత్ గ్యాస్ ఇలా కొన్ని గ్యాస్ కంపెనీలు ఉన్నాయి కదా, ఇవి కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాక డిస్ట్రిబ్యూటర్ ఎవరు సెలెక్ట్ చేసుకోండి. సో మీ ఎంటర్ప్రైజెస్ ఇక్కడ మీ కన్స్యూమర్ నెంబర్ ఎంటర్ చేయండి. కన్స్యూమర్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ అనండి. సేమ్ ఇంతకుముందు ఏ విధంగా అయితే పేమెంట్ ఆప్షన్ వచ్చిందో అదే విధంగా వస్తుంది, మీరు గ్యాస్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.